కవితక పఠన్ పాఠం నుండి తీసరా కవితహై రాష్ట్ర కవి రామ్దారీసింహ దినకర్జీకా గీత్ అగీత్ ప్రగతివాద్కి ప్రముఖ కవి ఔర్ పద్మభూషణ్ ఉపాధిసే విరాజిత్ రాష్ట్ర కవి రామ్దారీ సింహ దినకర్జీకి ప్రముఖ కృతీయాహై ఖుంకార్ గర్జన ప్రజలందరిలో స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపే ఒక అద్భుతమైనటువంటి కవిత మొట్టమొదటిసారిగా రాందారి దినకరణ్ గారు ఈ కవితలోనే తనను తాను ఇగుకాచరణ్ అని చెప్పుకోవటం జరిగింది కురుక్షేత్ర యహ ప్రబంధ కావ్య హై మహాభారత్ మహాభారత్కే శాంతి పరువుసే ప్రభావిత హై ఇందులో మనం కనుక కథాంశం చూసినట్లయితే భీష్మ పితామహునికి యుధిష్ఠరుడు అనగా ధర్మరాజుకి మధ్య జరిగినటువంటి సంభాషణ किरणम रश्मि रथी का नायक कर्ण है जिसके माध्यम से सामूहिक प्रश्नों को उठाया गया है कवि ने परशुराम और कुंती को भी नवीन मन संघर्ष की स्थिति में प्रस्तुत किया है यह महाभारत से लिया गया है परशुराम की प्रतीक्षा भारत चीन युद्ध को आधार लेकर लिखा है ये रचना पूर्वसी एक काव्य रूपक है इसका केंद्रीय भाव प्रेम है इसमें और उर्वशी के प्रेम का चित्रण है इस रचना पर रामदारी सिंह दिनकरण को ज्ञानपीठ पुरस्कार मिला है संस्कृति के चार अध्याय एक भारतीय संस्कृति की सर्वेक्षण है फ्रेंड्स ये पुस्तक की भूमिका పండిత జవహర్ లాల్ నెహ్రూ గారు రాయటం జరిగింది ఈ యొక్క రచన మీద సాహిత్య అకాదమీ పురస్కారం కూడా కవిగారికి లభించడం జరిగింది గీత్ అగీత్ కౌన్ సుందర్ హై పాట పాట కానిది ఎవరు అందంగా ఉన్నారు పాడబడుతున్న పాట అందంగా ఉందా లేక మూగబోయిన పాట అందంగా ఉందా పాడుతున్నవారు అందంగా ఉన్నారా లేక పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న వారి మౌనరాగం అందంగా ఉందా ఈ రెండు ప్రశ్నలను మన ముందుంచుతూ కవిగారు పాటలోని మూడు చరణాలను మన ఎదుట ఆలపించారు మొదటి చరణంలో తన ప్రియుడైన సముద్రుడిని కలుసుకోవటానికై విరహవేదనతో నిండి ఉన్న నది కొండలనిక్కి లోయలను దిగి వాగులు వంకలు దాటుతూ తన ఒడ్డున పెరిగిన పచ్చని గడ్డితో పడి ఉన్న రాళ్లతో విరహగీతం రూపంలో తన బాధను పంచుకుంటూ వేగంగా ముందుకు సాగుతుంది అదే నదీ తీరాన వికసించిన ఓ ఎర్ర గులాబీ తనలో తాను ఇలా అనుకుంటుంది ఆహా భగవంతుడు నాకు కూడా పాట పాడే శక్తినిచ్చి ఉంటే ఎంత బావుండును ఆకురాల్చే శిశిరంలో నేను పడే విరహవేదనను ప్రపంచానికి వినిపించగలిగేదానినే అంటూ వాపోతుంది ఇక్కడ గులాబీ విరహవేదన మౌన రాగంగా మదిలోనే ఉండిపోయింది కవి అడుగుతున్నారు ఇందులో ఎవరి పాట అందమైనది పాడబడిన నదీ గీతమా లేక పాడబడని గులాబీ మౌన గీతమా ఎండవ చరణంలో చిలుకల ప్రేమను వర్ణిస్తూ కవి ఇలా రాస్తారు దట్టమైన చెట్ల ఆకుల నడుమ ఓ మగచిలుక కూర్చుని తన జంట పక్షికై పాటను పాడుతుంది అదే కొమ్మ నీడన గుడ్లను పొదగడానికై గూటిలోన ఉన్న ఆ ఆడపక్షి తన రెక్కలను విప్పార్చి మౌనంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తుందే తప్ప గుడ్లను విడిచి బయటకు రానూ లేదు తన ప్రియుని ప్రేమను అందుకోనూ లేదు మౌన రాగంలోనే తన ప్రేమను తెలుపుతుంది కవి ఇలా అడుగుతున్నారు ఇందులో ఎవరి పాట గొప్పది లేక ఎవరి పాట అందమైనది పాడబడిన మగచిలుక గీతమా లేక పాడబడని ఆడచిలుక మౌన గీతమా మూడవ చరణంలో ప్రేమికుల ప్రేమను అభివర్ణిస్తారు కవి సాయం సంధ్య వేళ ఓ ప్రేమికుడు స్వచ్ఛమైన జానపద గేయం ద్వారా తన ప్రియురాలికి ప్రేమ సందేశాన్ని చేరవేస్తూ ఉంటాడు ఆ ప్రేమ సందేశాన్ని పొందడానికై ప్రియురాలు పరుగున వచ్చి పెరటిలో ఉన్న వేప చెట్టు చాటున దాగి మరి ఆ ప్రేమ గీతపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ తన్మయత్వంతో నిండినదై మౌనంగానే ప్రియుని ప్రేమకు బదిలిస్తుంది కవి అడుగుతున్నారు పాడబడిన ప్రియుని ప్రేమ గీతం అందమైనదా లేక పాడబడని ప్రియురాలి ప్రేమ మౌన గీతం అందమైనదా